తెలంగాణలో కరోనా మహమ్మారి నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు కరోనా కట్టడికి చేయూతను అందిస్తున్నాయి. ఆక్సిజన్ పరికరాలు అందించడం, మందుల పంపిణీ చేయటం, ఆసుపత్రులకు పడకలు సమకూర్చడం వంటి పనులు చేస్తూ ప్రభుత్వానికి చేయూతనిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థ కరోనా నిర్మూలనకు ముందుకొచ్చింది. కాప్రా డివిజన్ 1లో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు విఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టారు. ట్రస్ట్ సభ్యులు బైరీ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ ట్యాంక్ ను అందజేశారు. ఈ వాహనాన్ని బండారు లక్ష్మారెడ్డి, స్థానిక తహసీల్దార్ గౌతమ్ కుమార్లు ప్రారంభించారు. హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని కాలనీలో చల్లడం వల్ల ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉంటారని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలు బలిగొందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.